పవన్ కళ్యాణ్కు మల్ల అన్న మార్షల్ ఆర్ట్స్ అన్న ప్రత్యేక ఆసక్తి అందుకే కరాటే కిక్ బాక్సింగ్ ఎస్కిమో ఐకాడో లాంటి విద్యలు నేర్చుకున్నారు వాటిని సినిమాలో సందర్భోచితంగా వినియోగిస్తుంటారు చిరంజీవి నటించిన డాడీలో అయితే ఒక ఫైటర్ను తానే డిజైన్ చేశారంటే పోరాట విద్యల మీద ఆయనకున్న ఇంట్రెస్ట్ ఎటువంటిదని అర్థమవుతోంది అందుకే ఖాన్ నటించిన దంగల్ చిత్రం చూడటంలో పవన్ ఆలస్యం చేయలేదు చూడగానే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలోనూ ఆలస్యం చేయలేదు దంగల్ ఓ మామూలు సినిమా కాదు అదొక అద్భుతం వయసుకు తగిన పాత్ర చేయడంలోనూ పాత్రకు తగినట్లుగా తన శరీరాకృతిని మలుచుకోవడంలోనూ ఆ పాత్ర కోసం సినిమా కోసం తన జీవితాన్ని అంకితం చేస్తున్నంతగా సినిమా తీస్తున్నప్పుడు కృషి చేయడంలోనూ ఆయనకు ఆయనే సాటి అలాగే దర్శకుడు నితీష్ తివారీ కూడా మంచి ప్రతిభ చూపాడు అని పవన్ కళ్యాణ్ వాళ్ళను మెచ్చుకున్నాడు అది సరే మరి పది సంవత్సరాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ వచ్చింది కదా మరి దాని మాట ఏమిటి అని పవన్ సన్నిహితులు ఆయనను అడిగితే వాళ్ల వంక కోపంగా చూశాడు నక్కకు నాగలోకానికి తేడా తెలియదా మీకు అని కోపంగా వెళ్ళిపోయాడట ఇంతకీ ఏది నక్క ఏది నాగలోకం అన్న సంగతి వాళ్లకు అర్థం కాలేదని ఒక వార్త హల్చల్ చేస్తోంది